ఇప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ తయారవుతున్నటువంటి రీజినల్ రింగ్ రోడ్ విషయంలో చాలా రకాలుగా అష్టవంకలు తిరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు బయటకు లేవనెత్తుతుంది హైదరాబాద్ మహానగరం చుట్టూ ఈ చేపడుతున్నటువంటి రీజినల్ రింగ్ రోడ్ అంటే ట్రిపుల్ ఆర్ ఇప్పుడు రంగులు మార్చుకుంటుందని కూడా చెప్పవచ్చు దక్షిణ భాగంలో ఇది దారి తప్పుతుంది గుట్టుగా రూటు మార్చుకొని బడబాబుల భూములను దగ్గరగా గీత దాడుతుంది ఇక గతంలో చూస్తే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ రింగ్ రోడ్ను ఐదు కిలోమీటర్ల వరకు పెంచినట్టే పైకి కనబడుతున్న వాస్తవానికి చూస్తే అది అవుట్లైన్ మాత్రమే మరి ఆ ఐదు కిలోమీటర్ల పరిధిలో కొన్ని వేల ఎకరాలు రానున్నాయి ఒక్క గీత వందల ఊర్లను తలరాతులనే పూర్తిగా మార్చేటట్టు కనబడుతుంది ఇక కొందరు నేతల జేబులు కూడా నింపనున్నది ఈ గీతలు మరిందరినో బజారున కూడా పడేయనున్నవే ఈ గీతలు వంకర టింకర్గా తిరిగిన ఈ ట్రిపుల్ ఆర్ పెద్దోళ్ళ డొంకల్లోకి మళ్ళింది కూడా అధికార పార్టీ నేతలు ముందుగానే కొనిపెట్టుకున్న భూముల కోసమే ఈ మెళకలు తిరిగింది ట్రిపుల్ ఆర్ అస్మదీయుల కోసమే అలైన్మెంట్ మారిందా ఇంతకీ ఎవరా బడా బాబులు ఎవరా రీజనల్ రింగ్ రోడ్డు మాస్టర్లు అనేది ఇప్పుడు తేలాల్సింది కాస్త వివరాల్లోకి వెళ్తే ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంగా మొత్తం వంకర తిరుగుతుందని చెప్పి చాలా వరకు జనమంతా అనుకుంటున్న విషయం ఏమాత్రమూ చడి చప్పు లేకుండా తన దిశను మార్చుకొని పేదోళ్ళ చేలనన్నింటినీ చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతుంది పెద్దోళ్ళ భూములను వైపు కదులుతున్నది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించినటువంటి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ని అష్టవంకరులుగా తిప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చేపట్టినటువంటి మార్పుల వెనుక భారీగా కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు అయితే కనబడుతున్నాయి ఇక ప్రభుత్వ పెద్దలతో పాటు కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలకు కూడాను వందల ఎకరాలు ఉన్న చోట ఈ అలైన్మెంట్ లో అనేక మార్పులు జరగడం ఇప్పుడు అనేక అనుమానాలు కూడా తావిస్తుంది అయితే ఈ టైంలో ఈ నేపథ్యంలో గతంలో తీసుకున్నటువంటి అలైన్మెంట్లో సర్కారు భూముల నుంచి వెళ్ళిన రింగ్ రోడ్డు ఇప్పుడు చిన్న సన్నకారు రైతుల కొద్దిపాటి భూముల నుంచి పోతుంది దీంతో క్షేత్రస్థాయిలో మార్పులకు అనుకూలంగా అధికారులు ఒక సర్వే అనేది నిర్వహించినట్టయితే గుర్తులు వేసినట్టయితే వివిధ గ్రామాల రైతులకు అందరికీ ఇప్పుడు కంటి మీద కొనుక్కు అనేది కరువైపోయింది అయితే ఈ రూటు మారినటువంటి ట్రిపుల్ ఆర్ కథనాన్ని చాలామంది జనం ఆందోళనతోటి అనేక రకాలుగా అధికారులకు కూడా ఫోన్లు చేసి వివరాలన్నీ తెలుసుకుంటున్నారు కానీ విషయం అనేది ఎక్కడ క్లియర్గా బయటికి రాకపోవడంతో ఆందోళన మగ్గుతున్నారు రైతులు ఇక పెద్దోళ్ళ భూముల కోసం తమకున్న ఒకటి రెండు ఎకరాలను గుంజుకొని రోడ్లు వేయాలని చూస్తున్నానని చెప్పేసి ఆ అమాయక రైతన్నల అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కొన్ని చోట్ల చూస్తే రైతులు మూక్కుమడిగా సర్కారు మీద పెద్దల మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి విషయాలు కూడా కనబడుతున్నాయి ఇక మరికొన్ని చోట్ల మాత్రం ఆందోళనకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఒక అక్కడిక్కడ మాటలు కూడా వినబడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి